సో కాలం పెరుగుతున్న కొలది డే బై డే మన అకౌంట్ లో గన్ స్కిన్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో అలా కొత్త కొత్త గన్ స్కిన్ దించుతూనే ఉన్నాడు. సో మ్యాక్స్ మనకి నెలకు ఒక 3-4 వచ్చేస్తున్నాయి అన్నమాట, థీమ్ గన్ స్కిన్స్, అలాగే మనకి వెపన్ రాయల్ గన్ స్కిన్స్, సో అలాగే ఈ వెబ్ ఈవెంట్ లో గన్ స్కిన్స్, అరే యార్ ఈ బ్యాటరీలో ఒకటి. సో ఇది కామన్ ఏళ్ళండి. సో ఇలా గన్ స్కిన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ గన్ స్కిన్స్ ఇప్పుడు ప్రజెంట్ పర్లే ఓకే. సో తర్వాత మీరు ఏదైనా ఫ్యూచర్ లో పెద్ద టోర్నమెంట్కి వెళ్ళినట్లయితే అందులో గన్ స్కిన్లు అయితే పనికి రావు. సో ఫ్యూచర్ లో టోర్నమెంట్ అంటే అంతగా వెళ్ళిపోక్కర్లేదు. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే మన ఫ్రీ ఫైర్ వాడే పెడతాడు. ఏంటంటే FFCO అనేసి, సో అలాగే FFPL అనేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా వస్తుంటాయి అన్నమాట. సో అలాగే వరల్డ్ సిరీస్ కూడా జరుగుతుంది కదా, సో అవన్నీ జరగాలంటే ఇవన్నీ దాటాలండి. సో ఇందులో ఆడుతున్నప్పుడే మీ గన్ స్కిన్స్ పనిచేయవు, అంతగా ఎందుకు వరల్డ్ సిరీస్ లో కూడా ఒక గన్ స్కిన్ కూడా పనిచేయదు. సో అందుకే వితౌట్ గన్ స్కిన్ మనమైతే ఇప్పుడు ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం, సోలో వర్సెస్ స్క్వాడ్. సో మీరు కూడా గన్ స్కిన్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆనందపడిపోక్కర్లేదు, గన్ స్కిన్ లేని వాళ్ళు ఎక్కువగా బాధ కూడా పడక్కర్లేదు. సో దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు చెప్తాను ఎదురుగా వినిపిస్తున్నాడు అనమాట. సో మనమైతే MP పడుతూ డ్రాక్ ట్రై చేసాం, బట్ వితౌట్ గన్ స్కిన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. సో పైగా అక్కడి నుంచి డ్రాక్ కొట్టాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మన పొజిషన్ కూడా పర్ఫెక్ట్ గా లేదు. సో ఫినిష్ చేసేద్దాం మనల్ని. సో ఫినిష్ అయితే చేస్తాం అనమాట. ఇంకా వీళ్ళ టీమ్మేట్ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నాడే, మేబీ ఉన్నాడు ఉన్నాడు. సో మనమైతే వెయిట్ చేద్దాం పైన అయితే. సో చూసుకున్నట్లయితే కిందనే తిరుగుతున్నాడు, అనుకోండి డబుల్ వెక్టర్ అంట వేసుకుని వచ్చేస్తున్నాడు. సో అయిపోయాడు, అమ్మ బాబోయ్ డబుల్ వెక్టర్, రెండు బకెట్లు, అటో బకెట్ ఇటో బకెట్ మోసుకుని వస్తున్నట్టుగా అంత స్పీడ్గా వస్తున్నాడు చూడండి చంపేయడానికి. సో వితౌట్ గన్ స్కిన్స్ కాబట్టి మీ గన్ వచ్చేసి ఎక్కువగా రీకాయిల్ అవుతుంది అనమాట. ఆ రీకాయిల్ రెడ్యూస్ చేసి పర్ఫెక్ట్ గా డ్రాగ్ పడాలంటే మీకు సెంటర్ లో కనబడుతుంది కదా క్యారెక్టర్ స్కిల్, సో క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి దశ అనమాట. సో దశ స్కిల్ అంటే ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో చూసుకొని మీరైతే కావాలంటే తీసుకోండి. సో అది కూడా ఏదైనా టోర్నమెంట్ అయితే పనికి వస్తుంది, టోర్నమెంట్ లో మనం వితౌట్ గన్ స్కిన్స్ ఆడతాం కదా, సో ఆ టైంలో పనికి వస్తుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఎనిమిది అయితే ఇక్కడ ఒక డౌన్ చేసాం. సో పర్లేదు, బాగానే పడింది M4A1 తో హెడ్ షాట్ అయితే. సో ఎక్కడైతే మరి ఇంకెవరు లేనట్టుగా ఉన్నారో చూద్దాం. సో మ్యాక్స్ నా ఫేవరెట్ వచ్చేసి వితౌట్ గన్ స్కిన్స్ లో అదిగోండి పారాఫిల్. సో పారాఫిల్ అయితే దొరికేసింది మాటల్లోనే. సో పారాఫిల్ కి అయితే చెప్పుకోకర్లేదు అన్న, ఎక్సలెంట్ గన్, అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, కళ్ళు మూసుకుంటే కనబడదు, సో కళ్ళు తెలుసుకొని తీయండి ఓకేనా. సో పారాఫిల్ అయితే ఎక్సలెంట్ అన్న వితౌట్ గన్ స్కిన్స్, విత్ గన్ స్కిన్స్ అయినా దానికి ఇంకా బెస్ట్ గన్ స్కిన్స్ ఇంకా దిగలేదు, దిగితే ఇంకెలా ఉంటుందో తెలియదు. సో ఇంకా బెస్ట్ దాన్ని దిగలే కదా. సో పారాఫిల్ అయితే నాకైతే ఫేవరెట్ అనేది చెప్పుకోవాలన్నమాట. సో ఎదురుగా అయితే ఎనిమి బాగుతున్నాడు, ఎవరినో ఎవరిని కొడుతున్నావు రా బై, ఎవరిని కొడుతున్నావు. సో చూడండి పారాఫిల్ డ్యామేజ్, ఓపి అయిపోయా ఊకాంగ్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. సో ఇంకొక బుల్లెట్, అరే ఎవడో కొట్టేశాడు అబ్బా, అరే వాడినైతే ఖచ్చితంగా కొట్టుండకూడదు, మేబీ కొట్టేస్తే మనం ఇంకేం చేయలేం. సో చూద్దాం ఇక్కడ ఉన్నాడా లేడనేది. సో మనమైతే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం, ఎక్కడైతే కనబడతలేదు ఇదిగోండి ఇదిగోండి బాక్స్ అయిపోయాడు, బాక్స్ అయిపోయాడు, ఎవడ వేసేసాడు అబ్బా లాంగ్ నుంచి. సో పర్లేదులేండి, మనకైతే ఇప్పుడు 3 kills వచ్చాయి, ఇంకా 20 అలవేనా 19. అరే బ్రో ఇక్కడైతే ఎవరిదో సౌండ్ వస్తుంది, సౌండ్ సౌండ్ ఎక్కడైతే ఎదురుగానే ఎనిమిది ఉన్నాడు అనమాట. సో మనమైతే హెడ్ కొట్టేసాం. సో చూడండి అన్న MP40 ఎలా రీకాయిల్ అవుతుందో. సో ఇంకా ఈ దశ స్కిల్ ఉండబట్టి, సో నేను వితౌట్ గన్ స్కిన్స్ ఆడుతున్నాను కాబట్టి దశ క్యారెక్టర్ యొక్క స్కిల్ పెట్టుకున్నాను. సో అది ఉండబట్టి ఇంకొంచెం రీకాయిల్ అనేది రిడ్యూస్ అవుతుంది, లేకపోతే గన్ అటు ఇటు ఇటు అటు కొట్టేసుకుంటుంది అనమాట. సో MP40 చెప్పక్కల డ్రాగ్ అయితే లిఫ్టే కాదు, వితౌట్ గన్ స్కిన్స్ ఆడుతున్న వాళ్ళకైతే రెండు చేతులు పెట్టి దండం పెట్టేయాలి ఖచ్చితంగా. సో వితౌట్ గన్ స్కిన్స్ అయితే కొంచెం కష్టం, బట్ బాగా ప్రాక్టీస్ ఉంటే పర్లేదు. సో నేను కూడా చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను కాబట్టి ఇలా ఉందనమాట. సో చూద్దాం, మనమైతే 3 kills కొట్టాం, ఇంకో కిల్ అయితే రాలేదు, వచ్చేసిందా. సో ఫినిష్ చేసేయాల్సిందబ్బా, ఇంకా రాలేదే కిల్. సో వచ్చేసింది, ఓకే ఓకే వచ్చేసింది అనమాట. సో 4 kills ఇంకా 19 11 అంట. అరే బ్రో 19 11 మనకి ఇంకా 18 kills వచ్చినట్లయితే 22 kills అయితే కొట్టచ్చు, చూద్దాం మ్యాచ్ ట్రై చేద్దాం. సో కనబడినను కనబడినట్టుగా వీడికైతే పారాఫిల్తో ఒక హెడ్ అయితే కొట్టేసాం. సో దీన్ని కూడా బద్దలు కొట్టేద్దాం, మనడైతే పైకి వెళ్ళాడు అనమాట. సో ఒక ఫ్లాష్ అయితే వేసాను, నా మీద పడిందా, నా మీద పడింది నాకు తెలుసు, ఈ ఫ్లాష్ ఎప్పుడు నాకు అన్యాయమే చేస్తుందబ్బా. సో పైన అయితే మనడు హీల్ చేసుకున్నాడు, భూకాంగ్ వేసుకున్నాడు, నా దగ్గర కూడా భూకాంగ్ ఉంది బ్రో, చూసుకోవాలి కదా కొంచెం. సో మనమైతే డౌన్ చేసాం అనమాట, ఇతనైతే ఫినిష్ చేసేద్దాం, వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఇక్కడ లేనట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనోడు బ్యాక్ మీద నేను ఎందుకు కొట్టానంటే వాడికి 4 vest ఉంది కదా, సో వాడి బాడీ మీద కొట్టినట్లయితే వాడు 4 vest పోతుంది కాబట్టి, సో వాడి కిందనైతే కొట్టాల్సి వచ్చింది. సో మరి వాడికి కిందన ఏమైందో నాకు తెలీదు, అది దేవుడికే తెలుసు, అది దైవ రహస్యం చెప్పకూడదు. సో ఓకే మనమైతే కిందకు వచ్చేసాం. సో ఫ్యాక్టరీలో ఇంకెవరు లేనట్టుగా ఉన్నారు. సో 5 kills అయితే వచ్చా, ఇంకా 17 11 అయితే ఉంది, మనం వెస్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు వెస్ట్ అప్గ్రేడ్, అరే నా 4 vest లేరా ఎందుకురా, ఇక్కడ ల్యాండ్ మీన్ పెట్టేద్దాంరా అని అనుకుంటారు, ఆ ల్యాండ్ మీన్ పెట్టినా వేస్ట్ కదా బ్రో. సో సోలో అయితే పెట్టచ్చు కానీ దీంట్లో పెట్టి వేస్ట్. నేను చెప్పేది ఏంటంటే, సో మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట, మనం సేఫ్ గా ఉండడం ఇంపార్టెంట్, మన కిల్ వచ్చిందా లేదన్న అనవసరం, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరనే వస్తుంది. సో అందుకే ఎప్పుడైనా మీరు బెస్ట్ ఫుల్ గా అప్గ్రేడ్ చేసుకోండి ఓకేనా.
సో ఎక్కడైతే మనకి 5 kills వచ్చాయి, ఇంకా 79 అయితే ఉంది. మేబీ ఇక్కడ ఎనిమిస్ అయితే ఉండొచ్చు, ఎదురుగా ఎనిమి కనబడుతున్నాడు. సో మనం అయితే ఒక హెడ్ అయితే ఇచ్చేసాం. చూసారా పారాఫిల్ అయితే రీకాయిల్ మ్యాక్స్ అవ్వదన్న. సో చెప్తున్నాను కదా, పారాఫిల్ వితౌట్ గన్ స్కిన్ అయినా విత్ గన్ స్కిన్ అయినా రీకాయిల్ అవ్వదు. సో అందుకే నేను లాంగ్ రేంజ్ గన్ గా సో పారాఫిల్ ఎంచుకున్నాను. విత్ గన్ స్కిన్ అయితే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏకే ఉంది, స్కార్ ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వితౌట్ గన్ స్కిన్స్ అయితే ఖచ్చితంగా పారాఫిల్లే. ఓకే, సో MP40 ఎందుకురా నాయన నా దగ్గర ఉందని అనిపిస్తుంది అనమాట. సో పర్లేదులేండి. సో ఇతను అయితే డౌన్ చేసాం, ఒక కిల్ అయితే వచ్చింది, ఇతను కూడా డౌన్ చేస్తాం. సో ఫినిష్ చేసేద్దాం. సో ఇది కూడా హెడ్ షాట్ కిల్లే. అరే యార్, ఇంకో డౌన్ వచ్చింది. అబ్బాయి ఎలా వచ్చింది, మనం అక్కడ ల్యాండ్ మైన్ పెట్టామా ఏంటి, ఇక్కడ డౌన్ వచ్చింది బ్రో. ఓ ఇక్కడే ఉన్నారా, ఓహో ఆ కిల్ కొట్టిన వెంటనే ఇక్కడ డౌన్ అయిపోయింది. మేబీ పాపకి బ్లడ్ ఉండకపోవచ్చు, సో అందుకే ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. సో 8 kills అన్న, ఇంకా 14 11 అంట. ఈ 14 11 8 kills ఎవడెక్కడ దొరుకుతారు చెప్పండి అసలు. సో వెతుకుదాం వెతుకుదాం, వెతికితే దొరకదంటూ ఏమీ లేదు. సో మనం వెతికేలోపే చచ్చిపోవచ్చు. సో చూద్దాం ఈ మ్యాచ్ అయితే ఎన్ని కిల్స్ కొడతామా అనేది. ఒకరైతే కనబడుతున్నారు మ్యాప్లో, పాయింట్లో అయితే. సో మేబీ మనడైతే టవర్లో ఉన్నట్టుగా ఉన్నాడు. సో యూఎవీలు అయితే ఇండికేషన్ ప్రకారం మనడైతే టవర్లో ఉండొచ్చు. అరే యార్ ఆడు మూవ్ అవుతున్నాడు ఏంటి. సో మూవ్ అవుతున్నట్టుగా ఉన్నాడు. సో షార్ట్ రేంజ్కి వచ్చాడబ్బా. సో ఎదురుగానే ఉన్నట్టుగా ఉన్నాడు. అనుకోండి అమ్మ బాబాయ్ ఊకాంగ్ అంట. అరే బ్రో నేను కూడా చూడలే, ఊకాంగ్ వేసుకుని వచ్చేస్తున్నాడు బ్రో. సో పొదల్లో పొద కలిసిపోయాడు అనమాట ఊకాంగ్. అరే కనీసం కనబడలే, ఎందుకంటే మొత్తం ఇది గ్రాస్ ల్యాండ్ కదా. సో కనబడలేదనమాట. ఇది వెళ్దు వెళ్దు, నాకు తెలుసు ఈ నేడు వెళ్దు. సో బీస్టోన్ లేదు కాబట్టి కొంచెం కష్టమే నేడ్ చేయడం. సో ఓకే, మనడైతే ఓపెన్లోకి రావట్లేదు. మనమైతే ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇచ్చామన్నమాట. ఓపెన్ ఛాలెంజ్లో ఈ MP40 అసలు పనికిరాదు. ఈ MP40 చూడలేదా. అరే బ్రో చూసుకోలేదా, చూసుకోవాలి కదా బ్రో. ఇందాక నువ్వు అలాగే వచ్చావు కదా, ఊకాంగ్ తీసేసుకొని నేను కూడా అలానే వచ్చా. సో ఇది ఇందులో మ్యాక్స్ మన ఊకాంగ్ కనబడట్లేదు, మనడు కూడా చూడనట్టుగా ఉన్నాడు. సో అలా తిన్నంగా వచ్చి కొట్టేశాను. M1887 దొరికేసింది గాయ్స్. సో MP40 అయితే రీకాయిల్ రీకాయిల్ రీకాయిల్. సో అందుకే M1887 అయితే దొరికింది. ఒక్కొక్కడికి బాధ ఎదురుగైతే మీ జస్ట్ మిస్ అబ్బా కార్కి. అరే కార్ చూడండి వాడి పైనుంచి ఎలా వెళ్ళిందో. సో మనమైతే డౌన్ చేసేసాం అనమాట హెడ్ షాట్. సో ఎదురుగైతే ఇంకో ఎనిమిది సౌండ్ అయితే వచ్చింది, అకౌండ్ అక్కడైతే ఉన్నాడు, అది కూడా డౌన్ చేసేసాం. సో ఇంకా రిమైనింగ్ ఎనిమిస్ అయితే ఇక్కడ లేనట్టుగా ఉన్నారు. మనమైతే ఫినిష్ చేద్దాం, లేకపోతే ఈ కిల్ కూడా పోయిందంటే మళ్ళీ బాధ. సో ఓకే, సో ఇది కూడా ఫినిష్ చేసేద్దాం గాయ్స్. సో అంతలో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు మన వీడియోకి ఎవరైతే లైక్ ఇవ్వలేదో సో ఫాస్ట్గా లైక్ ఇచ్చండి. ఈ వీడియోకి నేను 100K likes టార్గెట్ ఇచ్చాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అన్న, లైక్ కొట్టాలి ఓకేనా. సో ఒకటి చెప్పడం మర్చిపోయారు ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సో రేపైతే మీకు గన్ స్కిన్ కంపారిజన్ అంటే ఏ గన్ స్కిన్ పెట్టుకోవాలి, ఏ గన్కి ఏ గన్ స్కిన్ పెట్టుకోవాలి, ఏ గన్ స్కిన్ ఉంటే మంచిది, మీ స్టోర్లో మన స్టోర్లో ఉన్న అవైలబుల్ గన్స్లో ఏ గన్ స్కిన్ మంచిది. సో అదైతే మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రేపు. సో ప్రతి వారం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, రేపు ఈవినింగ్ అయితే వీడియో వచ్చేస్తుంది. సో ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు, మనం అయితే గుద్దేస్తాం. సో ఎగిరిపోయాడు అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఎనిమిస్. అమ్మ బాబాయ్ టవర్ నుంచి కొడుతున్నారనమాట ఎనిమి అయితే. సో మనమైతే పర్ఫెక్ట్గా పారాఫిల్తో కొట్టేసాం. సో ఓకే 11 kills అనమాట మనతో 12 13 kills. సో ఎక్కడైతే ఇంకా ఎనిమిస్ ఉన్నట్టుగా ఉన్నారో, ఒక వెహికల్తో వస్తున్నారు ఎదురుగా. సో ఇతనైతే వెహికల్తో వస్తున్నాడు, డౌన్ అయిపోయాడు. సో డౌన్ అయిపోయాడు, మనమైతే ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి వీలైనంత స్పాట్. ఇంకొకడు రే, ఒక్కసారి గమనించండి ఒక్కళ్ళ తర్వాత ఒకరు ఎంతమంది వస్తున్నారు చూడండి ఇక్కడికి. మొత్తం ఎనిమిస్ మేబీ ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. మనం మనమైతే కార్ ఎక్కించేదాన్ని ప్లాన్ వేసాడు. సో మనకైతే ఒక 1 tap ఇద్దాం. అరే ఆర్ సింగిల్గానే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు కనెక్ట్ చేసేద్దాం కనెక్ట్. ఓపీ. సో ఒక ఇతను కూడా హెడ్ షాట్ అయితే కొట్టేసాడు అనమాట. సో బ్యాక్ ఒక డౌను. అరే ఇక్కడ ఇంక ఎనిమిస్ అంట. అరే బ్రో ఎంతమంది బ్రో, మొత్తం ఎనిమిస్. సో మనమైతే నేడేద్దాం, మేబీ డౌన్ అవ్వచ్చు ఏమో అనుకుంటున్నాను. ఓపీ. సో మనమైతే డౌన్ చేసాం, కార్లో ఉన్నాడు కూడా పూర్తిగా డ్యామేజ్ ఇచ్చాం. సో మనడైతే పారిపోతున్నాడు కార్ వేసుకొని. సో కిందకి వెళ్ళాడు, అక్కడ ఎక్కడికి వెళ్ళాడు, టవర్లోకి వెళ్ళాడు ఏంటి కొంప తీసి. సో మనడైతే కనబడట్లేదు. బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఎనిమిస్ ఉన్నట్టుగా ఉన్నాడు, చెక్ చేసుకోవాలి. సో ఎందుకైనా మంచిది ఊకంగా ఆన్ చేసుకుని వెళ్దాం. ఇక్కడే నేను ఎనిమి అయితే ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఎనిమిని అయితే ఫినిష్ చేద్దాం, ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది కాబట్టి. ఓపీ ఇందులోనే ఉన్నావా. సో ఈ కార్ మీద వచ్చినట్టు అయితే డౌన్ అయ్యాడు అనమాట. ఇంకోటి అక్కడి నుంచి కొడుతున్నాడు, హెడ్ అయితే ఇచ్చేసాం. సో ఓపీ గాయస్. మొత్తం మనకైతే 17 kills. ఇంకా మన కిల్స్ ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా అన్న డౌట్ అయితే వస్తుంది అనమాట. సో 17 kills అక్కడ చాలామంది డౌన్ చేస్తాను, చూద్దాం ఒకసారి. సో కొండకొండి మన కిల్ అయితే ఉందన్నమాట 18 kills ఫైనల్లీ. సో ఇంకా 9 11 అయితే ఉందన్నమాట. సో మనం ముందుకెళ్ళినట్లయితే ఒక యూఏవీలో ఒక వింత జీవి అయితే అక్కడ కనబడింది. సో ఈ జీవి పైన ఒక నేడు వేయాలనిపించింది అనమాట. మన దగ్గర అయితే నీళ్ళు ఉన్నాయి కదా. ఓకే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేడైతే ఇచ్చేద్దాం. మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర బీస్టోన్ లేదు కాబట్టి. సో ఈసారి కొంచెం పైకి వేద్దాం.
సో కనెక్ట్ అయ్యిందా ఓపి సో 176 డ్యామేజ్ అయితే వచ్చిందన్నమాట సో మనడకైతే ఒక్క షాట్ తో ఫినిష్ చేసేద్దాం సో ఇంకొక షాట్ కొడితే మనడ అయిపోతాడు ఈ ఇంట్లో నుంచి వెళ్తున్నాడు ఒక్క షాట్ అరే మిస్ అయినే సో ఇంకొక షాట్ అరే జస్ట్ మిస్ వెళ్ళిపోతున్నాడబ్బా ఒక నేను ఫిక్స్ అయిపోయాను మనడు నేను ఖచ్చితంగా నేడుతోనే చంపాలనుకుంటున్నాను సో నేడైతే కుక్ చేస్తున్నాను మనడు ఈ సైడ్ వస్తున్నట్టుగా ఉన్నాడు సో మనమైతే నేడేసాం ఓపి ఫినిష్ అయిపోయాడు అన్నమాట సో మనకైతే 19 కిల్స్ వచ్చాయి ఇంకా 7 అలైవ్ ఉందన్నమాట ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మాస్టర్ ట్రక్ ఏదో ట్రక్ ఈ ట్రక్ తీసినట్టుగా ఉన్నాడు కొన్ని మాస్టర్ ట్రక్ అన్నమాట సో ఈ ట్రక్ లో చూసుకున్నట్లయితే మనకైతే హెడ్ కొట్టేస్తాం మూవింగ్ ఉన్న వెహికల్ హెడ్ బలే పడిందప్ప సో నాకైతే ఈ హెడ్ అయితే చాలా నచ్చింది సో ఓకే అన్న మనకైతే 20 కిల్స్ వచ్చాయి ఇంకా 5 అలైవ్ అయితే ఉంది మనతో కాకుండా సో ఎదురుగా అయితే ఎనిమీస్ ఉన్నట్టుగా ఉన్నారు అవ్వండి ఎదురుగా ఎనిమీస్ ఉన్నారు కన్ఫర్మ్ గా సో మనమైతే ఊకాంగ్ యూస్ చేసుకుని వెళ్దాం ఎందుకంటే మంచిది సో కిందనైతే ఎనిమీ ఉన్నట్టుగా ఉన్నాడు పైన కూడా ఉన్నారు ఎనిమీస్ ఇదిగోండి కిందనైతే ఎనిమీ ఉన్నాడు అనమాట ఈ మనిషిని ఇందాక మనం కార్ తో గుద్దాం కదా బతికేశాడా అరే బ్రో ఆహా మళ్ళీ బతికించారు కదా అందరూ చాలా మంది రెండోసారి రివైవ్ అయ్యారు అయితే మనం ఈ డైలాగ్ వేసుకోవాలి ఎన్నిసార్లు చంపాలరా శంకరా నిన్ను ఇది గుర్తుందా ఈ డైలాగ్ ఏదో మూవీలు ఉంటుందబ్బా సో ఏదో గంగాలోనూ ఇందులోనూ ఉంటుంది సో ఓకే మనకైతే 21 కిల్స్ వచ్చాయి అన్న 21 కిల్స్ ఇంకా 4 అలైవ్ అయితే ఉంది మనతో కాకుండా ఈ 4 కిల్స్ మనకు వచ్చినట్లయితే మనం అనుకున్నట్టుగా 25 కిల్స్ అయితే వచ్చేస్తాయి సో మనమైతే ప్రెసెంట్ జోన్ లో అయితే ఉన్నాం పైన ఎనిమీస్ ఉన్నారు బ్రో పైన ఎనిమీస్ ఉన్నారు మనమైతే చెక్ చేద్దాం సో ఒకడో ఇద్దరో ఉన్నట్టుగా ఉన్నారు నేనైతే ఒక్కరు అనుకుంటున్నాను చూద్దాం సో అరే నాకు తెలుసు ఈ ఫ్లాష్ బ్యాంగ్ వచ్చి నా పైన పడుతుంది నాకు తెలుసు సో ఓకే ఎదురుగా అయితే ఎనిమీస్ ఉన్నట్టుగా ఉన్నారు మనమైతే ఒక మంచి కవర్లోనే ఉన్నాం సో ఎదురుగా అయితే వాల్స్ అయితే పడ్డాయి కాబట్టి ఎనిమీస్ ఉన్నారు సో ఇక్కడ కూడా ఎనిమీ ఉన్నాడు అనమాట ఒకడైతే ఎస్కేఎస్ వుడ్ పేకర్తో దేంతో కొడుతున్నాడు మనమైతే ప్లెయిన్ గా హెడ్ షాట్ అయితే కొట్టేశాం సో ఇతను కూడా ఫినిష్ చేసేద్దాం ఇక్కడ కూడా ఇంకోటి ఉన్నాడు బయటికి గ్లూవల్ వెనక్కి సో మనడైతే అసలు బయటకు రానంటున్నాడే సో బయటకు వస్తలేదు అవ్వండి కవర్లోకి వెళ్ళినాక బయటకు వస్తున్నాడు సో ఏం చూస్తున్నప్పుడు బయటకు రావట్లేదు అనమాట కవర్లోకి ఎప్పుడు వెళ్తాం అప్పుడు వస్తున్నారు సో ఎక్కడైతే నేను ల్యాండ్ మైన్ పెట్టేసి రెడీగా ఉంచాను ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు దూకుతారా ఎప్పుడు అయిపోతారా అనేసి ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ లేదు జోన్ మూవ్ అవుతుంది కాబట్టి సో ఎదురుగా ఇతను ఫినిష్ చేసేలాబ్బా ముందు తల్లపు వచ్చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ వాళ్ళు బదులు కొడతామన్న ఈ వాళ్ళు బదులు కొట్టేస్తే మనోడికి ఎన్ని వాళ్ళు ఉన్నాయో తెలిసిపోద్ది సో భయపడతారు కొంచెం సో మన దగ్గర ఇంకో వాళ్ళు లేనట్టుగా ఉంది మనమైతే ఇంకొక షాట్ కొట్టినట్లయితే అయిపోయాడు ఓకే 23 కిల్స్ అనమాట ఇంకా ఇద్దరు ఉన్నారనమాట సో దీనిపైనైతే ఒక్కడు ఉన్నట్టుగా ఖచ్చితంగా ఒకడో ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి ఒకడైతే అనుకుంటున్నాను సో మనం రెడీగా ఉండాలి సో ఎక్కడైతే మనం ఒక ల్యాండ్ మైన్ పెట్టేస్తాం ఇంకో ల్యాండ్ మైన్ ఉంది కాబట్టి సో ఈ సైడ్ కూడా ఒక ల్యాండ్ మైన్ పెట్టేద్దాం ఒకవేళ వాళ్ళు ఆ సైడ్ నుంచి దిగినట్లయితే వీళ్ళు సౌండ్ వినేసి ఉంటారు ఈ పాటకి ఈ ల్యాండ్ మైన్ సౌండ్ వినేసి ఉంటారు సో ఇటువైపు దిగకపోవచ్చు చూద్దాం సో ఇందాక చనిపోయినోడి దగ్గర సో పాపం వాల్స్ లేనట్టుగా ఉన్నాయి బై మిస్టేక్ ఒక డ్రాప్ వేసేట్ చూడండి సో మ్యాప్లో మీరు చూడొచ్చు ఇగోండి ఇగోండి జోన్ మూవ్ అవుతుంది పైనుంచి దిగాలి దిగాలి మీరు ఎంతసేపు మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పండి సో ఇంకోటైతే బ్యాక్ నుంచి కొట్టలే కాబట్టి మేబీ ఇద్దరు అనుకుంటున్నాను నేనైతే సో నాకైతే ఒక్క కాగోండి ఒకడు దూకుతున్నాడు ఒకడైతే దూకాడు అనమాట ఇతను ఎక్కడో చంపాము ఎక్కడంటే సో ఫస్ట్ ఇంకోటి ఉన్నాడా ఇంకోటి ఇంకోటి ఉన్నాడు సో ఇది ఎక్కడ చంపామంటే ప్యాన్తో చంపాము ఇందాక గుర్తుందా క్లాక్ టవర్లో సో ప్యాన్తో చంపాం కదా అతనే అనమాట దిగినోడే మళ్ళీ దిగాడు ఏం చేస్తాం సో ఫైనల్లీ బూయ్ అయితే అయిపోయింది అనమాట విత్ 25 కిల్స్ సో వీడియో ఎవరికైతే నచ్చిందో ఫాస్ట్గా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మనమైతే ఓవరాల్గా 25 కిల్స్ అయితే కొట్టాం విత్ 8848 డ్యామేజ్ అంట సో నియర్లీ 9000 డ్యామేజ్ సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వితౌట్ గన్ స్కిన్ ఛాలెంజ్ సో ఇక బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.